జోక్యానికి కేసీఆర్ డిమాండ్, చర్చలపై మేడంకు సీనియర్ల లెటర్. కాసేపట్లో కేసీఆర్ వద్దకు మంత్రి రామ్రెడ్డి, ఉద్భుతమైన గులాబీ ఆందోళనలు. అంతా రాఘవేంద్రుడి దయ్యనంటున్న కర్ణాటక సీఎం, మంత్రాలయంలో యడ్యూరప్ప పూజలు. లాస్ట్ టెస్ట్ లో రన్ ఫీస్ట్, ఫస్ట్ డే 366 రన్స్. నిరంతరాయంగా కాకపోయినా కె చంద్రశేఖరరావు దీక్ష కొనసాగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను కాకతీయ విశ్వవిద్యాలయం పరిస్థితి ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఆందోళనతో ఉద్రితంగా మారుతోంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా కేంద్రం దీంట్లో జోక్యం చేసుకోవాలి అనేటటువంటి మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి రోజు అయితే ఇదంతా కేంద్రమే చూసుకోవాలి అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఇద్దరు మంత్రులని కేసీఆర్ ని పలకరించడానికి, ముఖ్యంగా ఆయనతోటి ఒక రకమైనటువంటి సంభాషణని మొదలు పెట్టడానికి తెరతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు కేసీఆర్ పెట్టినటువంటి దీక్ష ఎన్ని మలుపులు తిరుగుతోంది, ఎన్ని మెలికలు ఉన్నాయి అనేటటువంటిది, దీనివల్ల తెలంగాణ ఉద్యమం మీద ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఇతర శక్తులు ఇతర వ్యక్తులు ఏ రకంగా పునరేకీకరణ జరుగుతోంది అనే విషయాల మీద ఇవాళ దృష్టి సారిద్దాం. మన చర్చను ప్రారంభించుకునే ముందు జరుగుతున్నటువంటి దీక్ష మీద, పరిణామాల మీద ముఖ్యమంత్రి రోసయ్య, ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు ఏమన్నారో ఒకసారి వారి మాటలను విందాం. కోర్కెకి మేము అభ్యంతరం పెట్టాలా, లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మా స్టాండ్ ఒకటే, మీ కోర్కెను మేము వ్యతిరేకించడంలా మేము మీ కోర్కెకి అంగీకరించి పరిష్కరించేవాళ్ళం కాదు. మీ కోరిక కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉంది, మేము వారితో మాట్లాడుతున్నాం. మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి వారిని, శ్రీధర్ బాబుని ఇవాళ ఖమ్మం వెళ్లి కేసీఆర్ గారితో మాట్లాడి చెప్పమని చెప్పాం. నిన్న కేసీఆర్ గారు నాతో ఒక 2 సార్లు టెలిఫోన్ లో మాట్లాడారు, నేను మాట్లాడాను. ది టోటల్ ఇన్సిడెంట్, వన్ సైడ్ అన్నెసరీ కేసెస్ and also putting them in jail, this is not correct. We condemn that violence, we condemn the case against students and also attack on students, we totally condemn, and also we are demanding some enquiry on that and take action who are all responsible for attacking the students and also creating problems. Now what I am saying, we have given our stand last time also, so far we didn't review. That is stand as it is. Now Telangana last elections we have taken a stand. That stand we didn't review. That stand is as it is. Still stands. That's all. Kendra Prabhutvam Nundi Pradhana Mantri Gari Adeshala Meraku Telangana Rashtra Erpatu Vishayamlo Nirnayadhikaram Unde Mantrulu Gani Prabhutva Peddalu Gani Evaru Vachina Tappakunda Memu Matladadaniki Siddham Kani Rashtra Prabhutvamlo నిర్ణయాధికారం లేని మంత్రులు వస్తే కేసీఆర్ గారి ఇప్పటికి నేను చెప్పినట్టు అయిష్టత వ్యక్తం చేశారు. శ్రీ దివాకర్ రెడ్డి మాటలకు అర్థం ఉండదు, పర్ణం ఉండదు. ఆయన 4 మందిని మాట్లాడుతున్నాడు. ఈరోజు 4 లక్షల మంది విద్యార్థులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కదం దొక్కుతుంటే ఇప్పటికే 6 ఆత్మ బలిదానం చేస్తే అది కనబడకపోతే జేసీ దివాకర్ రెడ్డి కళ్ళున్న కబోజ్ అని పనాల్సి వస్తుంది. అపీల్ టు శ్రీమతి సోనియా గాంధీజీ, ఆనరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ శ్రీ మన్మోహన్ సింగ్ జీ, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ to call for negotiations on Telangana issue. In the wake of the events passed on to death program of Sri Chandrasekhar Rao, the situation has become grave and volatile. People are resorting to suicidal deaths. డాక్టర్ మల్లిరావు గారు, చాలా చాలా సూటిగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వారు ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, ఎవరినో ముఖ్యమంత్రి చేయాలి అని రాజీనామాకు సిద్దపడినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, కాంగ్రెస్ మంత్రులు తెలంగాణ విషయం మీద ఎందుకు రాజీనామాలు సిద్దం కావట్లేదు అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. రెండవది, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ దీనికి ఇంతో అంతో అన్యాయప్రదేశంలోనే కూడా చాలా మద్దతుగానే మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీంట్లో వెంటనే చొరవ తీసుకుని జోక్యం తీసుకోవాలని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు, ఆయన చేతి దులుపుకున్నట్లు కనబడుతోందా?
అంటే ఒక్క విషయం అండి, ఇది తెలంగాణ ఇష్యూ. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొత్తగా పుట్టి దాని మీద జరిగేటటువంటి ఆందోళన కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా తెలంగాణ సెపరేట్ కావాలనేటటువంటి వాయిస్ వినిపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దాని తర్వాత 69 లో పెద్ద ఉద్యమం జరిగింది. తర్వాత 2004 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి 42 మంది ఎమ్మెల్యేలు సెపరేట్ తెలంగాణ కావాలని సోనియా గాంధీ గారికి లెటర్ పెట్టడం, ఆమె సిడబ్ల్యూసీలో మీటింగ్ పెట్టి సెకండ్ ఎస్ఆర్సీకి మరి ఒప్పుకోవాలని అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీతో ఆ లెటర్ పంపించడం, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంకి తెలుగుదేశం సపోర్ట్ చేయడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఎల్కే అద్వాని గారు ఒప్పుకోలేదని ఎల్కే అద్వాని గారు తర్వాత ఇక్కడ రాష్ట్రానికి వచ్చి కూడా చెప్పిన సందర్భంలో 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి దాని తర్వాత కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ నాయకులు కూడా మంత్రులుగా వచ్చి రాజకీయ ప్రక్రియ ద్వారా జరగడం కోసం ఒక ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ని ఏకాభిప్రాయంతో చేసినప్పుడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక భావం తెలంగాణ నాయకుడుగా నాకు కూడా తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ సమస్య మీద తెలంగాణ రాష్ట్రం మీద ఒక అవగాహన ఉంది. మేము కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు సోనియా గాంధీ గారి దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి తర్వాత రాజకీయ ప్రక్రియ జరగదని ఇంత దీర్ఘంగా మీరు చెప్పినటువంటి ప్రక్రియ దీనికి దీని ఫలితం రావట్లేదని విసిగిపోయి మేము ఈ కార్యాచరణ పూనుకున్నాము. అది చెప్పడానికే చెప్తున్నాను. ఈ ఈ ప్రక్రియలో తెలంగాణ వస్తుందనుకున్నాం, రాదు కాబట్టి మేము ఆందోళన లేకపోతే విద్యలో మేర సాధించాలి ఈ అమరణ యాదృచ్ఛ కార్యక్రమం అని చెప్పారు. ఆ కార్యక్రమానికి వారు వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిని అరెస్ట్ చేయటం, తర్వాత ఖమ్మం జైలు తీసుకుపోవటం, అక్కడ వారికి మళ్ళీ మన ఫ్రూట్ జ్యూస్ ఇవ్వటం కానీ లేకపోతే ఇవ్వటం జరగటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వారు కంటిన్యూ చేయటం అని చెప్పటం, వారు ఆరోగ్యం సక్రమంగా లేకపోతే ఇవ్వటం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో నేను కానీ తెలంగాణలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ అందరు కూడా తెలంగాణ సెంటిమెంట్స్ గురించి ఏమాత్రం అనుమానమే లేదు. వెంకటస్వామి గారి దగ్గర నుంచి మాట్లాడే టీవీలో కూడా చెప్పారు, పెద్ద హనుమంతరావు గారు కానీ లేకపోతే ఆమోస్ గారు కానీ గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా చాలా మంది మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఒక లెటర్ కూడా హైకమాండ్కి రాశారు. మేము కూడా ప్రతిరోజు చెప్తున్నాం, తెలంగాణ అనే సమస్యకి ఒక రాజకీయ పరిష్కారాన్ని కనిపెట్టండి. మనం వాళ్ళ కలెక్టర్ ద్వారానో లేకపోతే డిఎస్పీ ద్వారానో ఎస్పీ ద్వారానో లేకపోతే అధికారుల ద్వారా దీనికి పరిష్కారం దొరకదు. ఈ రాష్ట్రంలో ప్రశాంతత రాదు. రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ప్రశాంతత రావాలంటే దీనికి ఒక రాజకీయ పరిష్కారాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. ఆ పరిష్కారం ఎంత త్వరగా తీసుకుని వస్తే అంత మంచిదనే ఉద్దేశంలో ఉన్నటువంటి వాళ్ళం మేము. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో విద్యార్థులు కానీ లేకపోతే యువకులు కానీ ఆత్మహత్యలు చేసుకుంటుంటే దాన్ని మనం చూస్తూ ఊరుకుంటే ఇది ఆత్మ బలిదానం కింద మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. అదే రకంగా తెలంగాణకు సంబంధించి నిన్న మొన్న దాకా టీడీపీ వాళ్ళు 2009లో తెలంగాణ వారితో కలిసి పోటీ చేసి ఎన్నికల్లో వారు కానీ వీరు కానీ కాంగ్రెస్ స్థాయిలో వాళ్ళు అద్దె పొందారు. దీపావళి ఈ సమస్యని ఒక్క మాట చెప్పండి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యగా దీక్షని మీరు సమర్థిస్తున్నట్టే కదా. తెలంగాణ సంబంధించి దానికోసమే పుట్టినటువంటి పార్టీ ఇది. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే టీడీపీ పార్టీ కాదు. దీక్షను మీరు సమర్థిస్తున్నారు. నేను చెప్పేదాన్ని దానికే సంబంధించింది. అటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దీక్షకు పూనుకోవటం మామూలుగా జరిగేటటువంటి ఆయన ఆయన యొక్క ఎజెండాలోనే ప్రథమ అంశం ఉంది. వారే చెప్పారు దీక్షకు సంబంధించి వారు చేసేటటువంటి ఎజెండాలో వారు చేస్తున్నారు. అయితే ఈ దీక్ష వచ్చినప్పుడు వారిని ఒక్కనే విడదీర్చడం కాకుండా ప్రజల సెంటిమెంట్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇష్యూ, ఇది కేసీఆర్ కు సంబంధించి ఆయన ప్రాణం మంచిగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం. కానీ ఎట్ ది సేమ్ టైం ఈ దీక్ష తెలంగాణ కోసం చేసినటువంటి దీక్ష కాబట్టి మేము తెలంగాణ నాయకులం కాబట్టి ఈ దీక్షకి ఆ తెలంగాణకు సంబంధం ఉంది కాబట్టి మేము ఇప్పుడు దాన్ని పరిష్కారం చేయాలనే దాని మీద బయటకొచ్చి చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి దగ్గర స్వయంగా పోయి చెప్పాను, హోమ్ మినిస్టర్ గారి దగ్గర పోయి చెప్పాం, మా రిపోర్ట్ మేము సోనియా గాంధీ గారు కూడా పంపించాం. ఎందుకు పంపించాం? మేము ఇక్కడ తెలంగాణలో 2 సార్లు ఎంపీ, 1 సారి మరీ మరీ ఎందుకు అడుగుతున్నానంటే దీక్ష చేయడం సబబు కాదు అని మీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు. నేను ఒక మాట చెప్పనివ్వండి. అట్లాగే మీ పార్టీ ఉన్నటువంటి వారు దీక్ష అవసరం లేదు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పున్నారు. మీరు
కొంచెం దానికన్నా భిన్నంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతాను మీరు దీక్ష చెప్తానండి ఇప్పుడు దీక్ష చేయటం చేయకపోవటం ఏం చేయాలని చెప్పేటటువంటి పార్టీ కాదు మాది ఎందుకంటే ఆ పార్టీ ఆ ఎజెండా పెట్టుకొని పనిచేస్తుంది ఇష్యూ నేను కూడా అసలు మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు అసలు ఈ తెలంగాణ ఇష్యూని మన కేసీఆర్ గారు పార్టీ పట్టణంలో నుంచి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ ఇష్యూ ఎంతో సున్నితమైన సబ్జెక్టు దీని మీద మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ఇతర పార్టీలు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా వారికి నేను మనవి చేసేది ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలంగాణలో ప్రజలతో కలిసి ఉండాలి ప్రజల సెంటిమెంట్స్ ని గౌరవించాలి మంచిపై మాట్లాడితే ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము దీక్ష సమర్థిస్తున్నాము లేకపోతే సమర్థించటం లేదు తెలంగాణ అంశం మీద తటపటాయింపు ఏమైనా కనపడుతుందా లేకపోతే ఒక స్పష్టమైనటువంటి వైఖరి కనపడుతుందా ఈ మొత్తం వ్యవహారంలో కూడా కాంగ్రెస్ అనిశ్చితే ప్రధానమైన దోషి కాంగ్రెస్ ఉద్యమాన్ని ఇందాక రవి గారు చెప్పినట్టు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆద్యులు కాంగ్రెస్ వాళ్లే మరొకళ్ళు కారు ఇప్పుడు కేసీఆర్ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు గత 8 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు పలు దఫాలుగా వచ్చిన ప్రత్యేక ఉద్యమాలన్నీ కూడాను కాంగ్రెస్ వాళ్ల నుంచే వచ్చాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాదుల్లో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు అయితే ఇది వాళ్ల ఆత్మలో నుంచి మాట్లాడుతున్నారా లేదా జనంలో ఇలాంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఆ జనానికి వ్యతిరేకంగా మాట్లాడలేని స్థితిలో ఆ మాట చెప్తున్నారా అనేది మనం ఆలోచించాలి అయితే ఏం చెప్పినా సరే కాంగ్రెస్ లో ఉన్న ఒక విశిష్టమైన సంస్కృతి ఏమిటంటే అంతా అధిష్టాన వర్గం నిర్ణయించాలి అంటే వీళ్ళ అభిప్రాయాలు అనేది స్పష్టంగా మనకెన్నడూ చెప్పరు ఇవాళ జరుగుతున్నది ఏంటి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ నాయకులందరూ కూడా తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు దీక్ష సంగతి అట్లా పక్కన పెట్టండి దీక్షకి అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ మొత్తం అనిశ్చితి ఎవరి చేతుల్లో ఉంది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడము లేదా ఏర్పాటు చేయకపోవడం అనేది ఒక రాజకీయ నిర్ణయం ఆ రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సింది రోషయ్య గారు చెప్పినట్టు కేంద్రం ఆ కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉన్నదెవరు కాంగ్రెస్ వాళ్ళు గత 5.5 ఏళ్ల కాలం నుంచి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఎన్నడూ వ్యతిరేకించలేదు అధిష్టాన వర్గంతో సహా ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలన్న సూత్రాన్ని ఎన్నడూ వాళ్ళు వ్యతిరేకించలేదు కానీ చేసింది ఏమిటి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏమి సాధించిందో మనం చూశాం ఏమీ సాధించకుండానే మళ్లీ ఇవాళ అదే మాట చెప్తున్నారు ఏకాభిప్రాయం సాధించాలి అని చెప్తున్నారు ఆ ఏకాభిప్రాయం ఏ రూపంలో వస్తుంది ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఉందా లేదా తర్వాత రోషయ్య గారి కమిటీ అన్నారు అది ఏ పని ప్రారంభించిన దాఖలాలు లేవు ఆ తర్వాత కమిటీ మళ్లీ కొత్త కమిటీ ఏదో వేస్తారని అంటున్నారు అంటే ఇందులో కాంగ్రెస్ దిశారాహిత్యం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది సమస్య ఏమిటి దానికి ఏది పరిష్కారం అనేది కాదు ఇవాళ అంటే కాంగ్రెస్ లో ఉన్న అనిశ్చితి ఈ సమస్యని మరింత జటిలం చేస్తోంది తప్ప పరిష్కార దిశగా వెళుతున్నట్టు ఏమాత్రం కనిపించడం లేదు రామారావు చిన్న విరామం తీసుకున్నాం విరామం తర్వాత ఇది మీరన్నట్టుగా ఏ దిశగా పెడుతోంది ఒకటి రెండోది తెలంగాణలో తెలంగాణ వాదాన్ని సమర్థిస్తున్నటువంటి శక్తులు వ్యక్తులు పునరేకీకరణ రాజకీయంగా పునరేకీకరణ జరుగుతుందా దీని ప్రభావం ఎలా ఉంటుంది దీని దిశ ఎలా వెళ్లే అవకాశం ఉంది అనే విషయాల మీద దృష్టి సారిద్దాం